కొత్తగూడెం దగ్గర దేవరపల్లి నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అన్న మేము రావడం. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. వినగానే అన్నయ్య హెమెన్ గురించి చెప్పారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అతని జీవితం యొక్క గురించి అతను అన్న చెప్పేటప్పుడు తన పిల్లల విషయంలో దావీదు దగ్గర అతను పాటలు పాడడానికి నియమింపబడినప్పుడు తన పిల్లలు వెనకాలండి ఎంత సంతోషంగా వాయిద్యాలు వాయిస్తున్నారు ఆ విషయం చెప్పినప్పుడు, మన పిల్లలు కూడా అట్టి రీతిగా ఉండాలని చెప్పినప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. నిజంగా కదా, మన పిల్లలు కూడా అట్టి రీతిగా ఉంటే చాలా హ్యాపీగా, నాకు ఆ మాట తలుచుకుంటుంటేనే చాలా సంతోషం అనిపించింది. ఇలా ఫస్ట్ టైం రావడం, నేను ఇది చాలాసార్లు విన్నాను, యూట్యూబ్ ద్వారా విన్నాను, లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. రావాలని ఎప్పటి నుంచి ఆసక్తి. ఈరోజు ఎప్పుడు మేము ఉదయం బయలుదేరాం, ఉదయం సర్వీసు సెకండ్ సర్వీస్ కూడా మేము చూసే వరకు ఉదయం సర్వీస్ వినగానే సెకండ్ సర్వీస్ కాకపోవాలనిపించింది. అంటే నేను 2-3 times వచ్చాను ఇక్కడికి. ఈరోజు వాక్యం అయితే చాలా టచ్చింగ్గా అనిపించింది, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. హేమాన్ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం దేవుడు నాతో చాలా ఒక అద్భుతమైన రీతిలో మాట్లాడారు. మరి మంచి వాక్యం అందించిన వెస్లీ గారికి వందనాలు. అంటే ఒక విషయం నాకు బాగా తాకింది ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడైతే సాతాను మరి చెలరేగిపోతున్నాడో అప్పుడు మనం ఆరాధన చేయాలి అని. మరి ఆ విషయాన్ని నేను నేర్చుకున్నాను, ఆ విషయాలను నేను ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఈ చర్చ్కి వచ్చాను. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని టీవీలో చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి అని. మాది ఏలూరు, మ్యారేజ్ అయ్యాక హైదరాబాదు. చాలా హ్యాపీగా ఉండేదాన్ని, బాగా చూడాలి చూడాలి అని ఈ చర్చ్ని, జాన్ వెస్లీ గారిని అందరినీ. బట్ ఎందుకునో తెలియదు ఈరోజు చాలా బాధతో వచ్చాను. ఆ బాధ అంతా దేవుడు తీసేశాడు తన వాక్యం ద్వారా. దేవునికి వందనాలు. ప్రైజ్ లాడ్ అండి. నా పేరు టి శామ్యూల్. మేము గడిచిన 6 నెలల నుంచి ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నాము, ఆత్మీయంగా బలపడుతున్నాము. గడిచిన శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడ ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ నందం గనిరాజ్ జంక్షన్లో మేము బైక్ యాక్సిడెంట్ అయ్యి అందరం కింద పడిపోయాము. అద్భుతమైన రీతిగా మాకు వెనకాల ఎటువంటి వెహికల్స్ హెవీ వెహికల్స్ రాలేదు. దేవుడే మమ్మల్ని అందరినీ, నాతో పాటుగా నా కుటుంబాన్ని బిడ్డలని అందరినీ కాచి కాపాడాడు. కేవలం దేవుని వల్లే ఇక ఈ పెద్ద ప్రమాదం నుంచి మేము కాపాడబడ్డామని మేము నమ్ముతున్నాము. ప్రత్యేకంగా ప్రతి ఆదివారము ఈ యొక్క మందిరానికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కు వచ్చి ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నాము. ఈరోజు బ్రదర్ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు చెప్పారు. హేమాన్ జీవితం ద్వారా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దేవునికి ఎలా నమ్మకంగా ఉండాలనేది తెలియపరిచారు. బిడ్డలను ఎలాగ సంరక్షించుకోవాలని కూడా చెప్పారు. నిజంగా ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము. ఇంకా దేవునిలో ఎదగాలని, దేవుని దీవుని పొందుకోవాలని మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు జాన్ వెస్లీ గారి పరిచర్యని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఇంకా దీవించి ఆశీర్వదించాలని మేము మా కుటుంబ పక్షంగా మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఆమేన్.